ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక అద్భుతమైన ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఆ ట్రిక్ ఏంటంటే, మీరు మీ యొక్క మొబైల్ డేటాని సేవ్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీ మొబైల్ డేటాని మీరైతే సేవ్ చేసుకుంటారు. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం మనము ఇంటర్నెట్ గార్డ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తాయి అనమాట. సో మన మొబైల్లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మనకు ఏ అప్లికేషన్ని లాక్ చేయాలి ఏంటి అనేది మొత్తం మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనము చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి యూట్యూబ్కి వెళ్దాము. యూట్యూబ్కి వెళ్ళేసి ఒక వీడియో అనేది ప్లే చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ యూట్యూబ్లో ఈ వీడియో ప్లే చేశాను, ప్లే అవుతుంది కదా. సో ఈ వీడియో ప్లే అయింది కదా. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. యూట్యూబ్లో ఆ వీడియో ప్లే అయింది, ఓకేనా? సో తర్వాత ఇప్పుడు ఆ అప్లికేషన్లోకి వచ్చేద్దాం. ఈ అప్లికేషన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన ఉంది కదా బటన్, ఇది డిజేబుల్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాము. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము యూట్యూబ్ కదా ఓపెన్ చేసింది. సో ఆ యూట్యూబ్ అనేది మొత్తానికి అంటే యూట్యూబ్ ఓపెన్ కాకుండా యూట్యూబ్కి నెట్ రాకుండా మనం చేయొచ్చు అనమాట. సో అది ఎలాగనో ఇక్కడ మనం చూద్దాం. మీది ఒకవేళ మొబైల్ డేటా అనుకోండి, మొబైల్ డేటాని మీరు ఆఫ్ చేసుకోండి, లేకపోతే రెండు కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. నాది వైఫై కాబట్టి సో నేను వైఫై లాక్ వేసేస్తున్నాను అనమాట. ఓకేనా? సో వైఫైకి మొబైల్ డేటాకి లాక్ వేసేస్తున్నాను. లాక్ వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను, ఇది తీసేద్దాం. తీసేసి మళ్ళీ యూట్యూబ్ వీడియో, ఇదే వీడియో మనం ఇంతకుముందు ప్లే చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం, ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. చూసారు కదా, అది బఫరింగ్ అవుతుంది. అంటే అది అంటే దీనికి నెట్ రావట్లేదు, లాక్ వేసేసినాం, ఇక ఓపెన్ కాదనమాట. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే కనుక దీంట్లో మనకు వైఫై ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఇది వీడియో అయితే ఓపెన్ కాదనమాట. మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు చెప్పొచ్చు అది నెట్ రావట్లేదు సరిగా అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఎందుకు రావట్లేదు అని అడుగుతారు కొంతమంది, డైరెక్ట్గా కొంతమంది అడుగుతారనమాట. ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఏంది వైఫై వస్తుంది కానీ మొబైల్ డేటా వస్తుంది కానీ ఏంది ఇదేంది యూట్యూబ్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అని చెప్పి అడుగుతుంటారు అనమాట. సో నెట్ రావట్లేదు అని చెప్పేసి మీరు కవరింగ్ చేయొచ్చు అనమాట. సో అదే అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనకు ఏవైతున్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. వాట్సాప్ కూడా లాక్ వేసుకోవచ్చు. ఇంకోటి మన డేటా ఎక్కువ కన్జ్యూమ్ దేంట్లో అయితే తెలుసా, టిక్టాక్లో కూడా అవుతుంది అనమాట. సో మనకు ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక యూట్యూబ్ కంటే ఎక్కువగా యూత్ మొత్తం ఈ టిక్టాక్లో ఉన్నారనమాట. సో టిక్టాక్లోనే చూస్తున్నారు అనమాట, అన్ని వీడియోస్ అన్నీ చూస్తున్నారు. దీనివల్ల కూడా చాలా వరకు నెట్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో డేటా మొత్తం అయిపోతుంది అనమాట. సాధారణంగా చాలామంది మా ఫ్రెండ్స్లలో కూడా చాలామంది నేను చూస్తున్నాను. సో చాలామంది వాళ్ళ అంటే పేరెంట్స్ వాళ్ళది లేకపోతే ఎవరిదైనా కావచ్చు, వాళ్ళు తీసుకొని వాడుకొని వాళ్ళ డేటా మొత్తం అయిపోయేలా చేస్తున్నారు. సో అది కూడా మెయిన్గా ఈ టిక్టాక్ చాలా వరకు డేటా అనేది కన్జ్యూమ్ చేస్తుందన్నమాట. సో డేటా మొత్తం త్వరగా అయిపోతుంది ఈ టిక్టాక్ వాడడం వల్ల. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఉండండి. సో ఇంట్లో మీరు ఈ విధంగా జస్ట్ మీరు ఏం చేయొచ్చారంటే, ఇక్కడ ఇది ఓపెన్ చేసి దీన్ని ఎనేబుల్ చేసేసుకొని ఇక్కడ మీరు ఈ విధంగా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక టిక్టాక్ అనేది ఓపెన్ కాదు, ఓకేనా? సో తర్వాత మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మీరు దేనికైతే వేయాలనుకున్నారో, సో మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు దేని మీద మీరు మొబైల్ సైడ్కి పెడితే వాళ్ళు గేమ్స్ ఆడడానికి తీసుకుంటున్నారా మీ దగ్గర, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడడానికి మీ దగ్గర తీసుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కావచ్చు. సో మీరు దేనికి వెయ్యాలి అని చెప్పేసి మీరు అనుకుంటారో దానికి ఈజీగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసేసుకొని సైలెంట్గా మీరు వేసేసి పక్కన పెట్టవచ్చు అనమాట. సో వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళు మీ మొబైల్ తీసుకొని వాడుకున్నా కానీ వాళ్ళకు నెట్ అనేది రాదనమాట. సో మళ్ళీ సైలెంట్గా ఆడ మొబైల్ పెట్టేసి గమ్మున వెళ్ళిపోతారు. సో ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట.
సో ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసుకుంటే కనుక మీ మొబైల్ డేటా అనేది చాలా వరకు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది నేను చెప్పాలనుకున్నది ఫ్రెండ్స్, సో చాలామంది ఈ డేటా అనేది అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకు ఈ యొక్క వీడియో సొల్యూషన్ అన్నమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఈ విధంగా జాగ్రత్త పడతారు. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.